हेलो वेलकम टू अवर चैनल पताया लो फेमस प्लेस को वेल्लिनामंडी अदि शॉपिंग मॉल टर्मिनल 21 पताया अनी सो चाला बागुंटदी अन्नी थीम्स तो कट्टिनन्नट्टु सो इवन्नी होटल्स अक्कड अमर होटल हॉलिडे इन होटल पताया लो इदी अन्नी होटल्स अन्नी अक्कडे उंटायन्नट्टु ఇది టర్మినల్ 21 సో పార్కింగ్ చేసినాము చేసినాక లోపలికి వెళ్తున్నాము ఇక్కడ థీమ్స్ తో కట్టారన్నట్టు ఫస్ట్ వన్ ప్యారిస్ తర్వాత లండన్ టోక్యో ఇటలీ శాన్ ఫ్రాన్సిస్కో ఈ థీమ్స్ తో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కటి బిల్ చేశారన్నట్టు సో ఫీవర్ చెక్ చేయడం కంపల్సరీ ఇక్కడ మహల్స్ లో మాస్క్ కంపల్సరీ सो इकड़ कोविड एम लेदु काबट्टी चाला रेस्ट्रिक्शन्स रूल्स एंड रेगुलेशन्स हालीवुड अन्नी थीम्स तो आए प्लेसेस लो एमेम उन्नायी अनि आ प्लेसेस तो अन्नी थीम्स तो चेसारु फूड वाल्लदि मेमु एंटर अवडमु टोक्यो जापान दांट्लोकी एंटर अयिनाम फस्ट सो अन्नी उंटायि కిడ్ జోను ఫుడ్ షాపింగ్ టోక్యోకి వచ్చినాము ఇక్కడ టోక్యోలో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ వాళ్ళకి సంబంధించిన షాపింగ్ వాళ్ళకి క్లాత్స్ జపాన్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళన్నట్టు స్టాచ్యూస్ ఫుడ్ స్నాక్స్ షాపింగ్ ఆల్ కైండ్ ఇంకా జపాన్ టోక్యోకి సంబంధించిన వాళ్ళ షాపింగ్ అంతా ఈ కాంప్లెక్స్లో ఉంటుంది అన్నట్టు సెకండ్ ఫ్లోర్ అది ఈఫిల్ టవర్ థీమ్ లాగా శాన్ ఫ్రాన్సిస్కో అది డౌన్ ఫ్లోర్లో ఉంటుంది ఇంకా తను అక్కి ఎంజాయ్ చేస్తుంది కాసేపు ఆడుతూ ఉంటుంది దాని ఇష్టము ఫేమస్ 21 టర్మినల్ పతయాలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అది ఆ థీమ్స్తో వాళ్ళు అట్లా బిల్డ్ చేసిండ్రు మొత్తం 5 ఫ్లోర్స్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇక్కడ సూషీలు చాలా ఫేమస్ సూషీ అంటే ఫిష్తో తయారు చేస్తారు ఒకసారి ట్రై చేసినాం బట్ స్మెల్ వెరీ బ్యాడ్ తినలేమండి మనం ఇండియన్స్మి కాబట్టి సో మనం పిజ్జా కంపెనీ సబ్వేలు పిజ్జాలు బర్గర్లు ఇవి తినొచ్చు థాయ్ ఫుడ్ కొంచెం తినొచ్చు బాగానే ఉంటుంది మరి స్మెల్ ఫుడ్ తినలేం కానీ చూస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది కానీ సూషీ మాత్రం ఫిష్తో చేస్తారు జపాన్ ఫుడ్ సో అది మాత్రం తినలేము సో కిందికి వెళ్తున్నాము ఇటలీ అరైవల్ ఎట్ ఇటలీ సో అది టవర్ వాళ్ళది ఇక్కడ వాటర్లో ఒక బోట్ లాగా ఉంది సో దాంట్లో కూర్చొని వీళ్ళు ఫొటోస్ దిగడము అవి ఇవి చేసిండ్రు సో ఒకసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నారు
కాసేపు స్నాక్స్ తిన్నాక ఇంకా ప్లే జోన్కి వెళ్దామని. సో వాళ్ళు అట్లా డ్రెస్అప్ వేసుకొని వస్తారు, కొన్ని బెలూన్స్ చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు అన్నట్టు కిడ్స్కి అందరికీ అక్కడ. సో ప్లే జోన్కి వెళ్ళి అగో తను ఆడదామంటే అక్కడ కాసేపు ఆడినాం ఇద్దరము, ఇషువాకి అందరు ఆడినరు. ఆడినాక అక్కడ ఒక ట్రైన్ లాగా ఉంటుంది, ఆ ట్రైన్ షాపింగ్ మహల్ మొత్తము ఒక రౌండ్ వేస్తుంది. సో ఇద్దరు దాంట్లో కూర్చున్నారు, 100 బాత్ తీసుకుంటారు వాళ్ళు ఒక రౌండ్. ఒక 10-15 మినిట్స్ పట్టింది. సో అందరు కిడ్స్ వెళ్తున్నారు, సో వీళ్ళిద్దరు కూడా ఎక్కేశారు, ఒక రౌండ్ తిరుగుతున్నారు. లోకల్ ఫుడ్ అండి, కింద టౌన్ ఏరియాలో లోకల్ ఫుడ్ తయారు చేస్తున్నారు. ఇక్కడ మోస్ట్లీ థాయ్ పీపుల్ అంతా అవుట్ సైడే ఫుడ్ తింటారు. సో లాట్ ఆఫ్ ఫ్రూట్స్, పపాయా సలాడ్ చేస్తారు, రా పపాయాతో సలాడ్ చేస్తారు. సో వీళ్ళకి బాగా ఫుడ్ అంటే ఇష్టము. సో టౌన్లోకి వెళ్ళి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకోవడము అలా తిరగడం చేసినాము. ఐస్ క్రీమ్, సో ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ ఇక్కడ. 80 బాత్ ఈచ్ వన్ ఐస్ క్రీమ్ ఉండే. సో ఎవరు రావట్లేరు 1 ఇయర్ నుంచి పతాయా, కానీ ఐస్ క్రీమ్ రేట్స్ కూడా తగ్గిపోయినాయి. జస్ట్ 30 బాత్ ఐస్ క్రీమ్ ఇద్దరు కొనుక్కొని తింటున్నారు. సో ఇక్కడ క్వారంటైన్ చేయబట్టి ఎవరు రావట్లేరు, టూరిస్టులకి నాట్ అలౌడ్. సో ఆల్ షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ ఎంటీగా ఉంటున్నాయి, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఎంటీ. ఇది డ్యూరియన్ ఫ్రూట్, ఫేమస్ ఫ్రూట్ బ్యాంకాక్లో, చాలా కాస్ట్లీ ఫ్రూట్ ఆల్సో. ఇదంతా ఫుడ్, ఇంకా ఎప్పుడు కుక్ చేస్తూనే ఉంటారు వీళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్. ఇది బాటిల్ కార్డ్స్ ఊరకాయ అండి. ఇంకా ఈ ఫుడ్ స్నాక్స్ కొన్ని ట్రై చేసినాం బట్ మనకు నచ్చవు, తినొచ్చు. ఓకే, ఇంకా ఫుడ్ సెక్షన్, ఇది డౌన్ అంతా ఫుడ్ సెక్షన్. ఇక్కడ కొన్ని ముంజలు, అవి ముంజలు ర్యాబ్, ఇది ఈఫిల్ టవర్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ర్యాబిట్స్ ఉన్నాయి ఇక్కడ, ర్యాబిట్స్తో ఆడదామని, వాటికి ఫీడింగ్ చేద్దామని కొంతమంది మిల్క్ తాపిస్తున్నారు, కొన్ని క్యారెట్స్ తినిపిస్తున్నారు. సో అక్కి క్యారెట్స్ తినిపిద్దామని కూర్చుంది, క్యారెట్స్ తినిపించేసి వాటికి ఎంజాయ్ చేసింది, కాసేపు ఆడింది. అక్కడ ప్లే గ్రౌండ్ లాగా ఉంటే కాసేపు ఆడింది. Thank you.
కాసేపు కిచెన్ సెట్ తోటి ఆడింది అక్కడ ఉన్న వాటితోటి. సో నైట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ చేద్దాము అనేసి అనుకున్నాం. బట్ ఇక్కడ ఇండియన్ ఫుడ్ అలాంటివి ఏమి ఉండవు ఈ షాపింగ్ మాల్లో. పిజ్జా ఇంకా అవన్నీ తినడం బోర్ అని ఒకసారి ఇంకా బయటికి వెళ్ళిపోదాము. వెళ్ళినాక ఇక్కడ ఇండియన్ హోటల్స్ చాలానే ఉంటాయి తినడానికి. సో వెళ్ళినాము, వెళ్ళి ఇంకో హోటల్కి వెళ్దామనేసి వెళ్తున్నాం. బయట హోటల్స్ అన్నీ ఈవినింగ్ అయిపోయింది. అమారి హోటల్, హాలిడే ఇన్, చాలా హోటల్స్ ఉంటాయి. టూరిస్టులు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు అన్నట్టు, స్టే చేసి పతాయాలో షాపింగ్, ఫుడ్, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఎంజాయ్ చేస్తారు. సో మేము ఎప్పుడు వెళ్తున్నాం పతాయాకి. ఇది బీచ్ రోడ్ అండి, అక్కడంతా బీచ్ ఉంటుంది. ఇక్కడ అంతా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది. నైట్ టైం మొత్తం అసలు అలానే ఉంటుంది, పతాయా ఆల్వేస్ ఓపెన్, అందరు బయట కూర్చుంటారు. థాయ్ పీపుల్ బయట కూర్చొనే ఫుడ్ తింటారు. సో వెళ్ళినాం, ఫుడ్ ఆర్డర్ చేసినామండి. మద్రాస్ దర్బార్ ఫేమస్ చెన్నై హోటల్. సో నాన్, బిర్యానీ, పనీర్, చోలే పూరి ఆర్డర్ చేసినాం. ఇక్కడ లడ్డు స్నాక్స్ కూడా దొరుకుతాయి. సో మేము లడ్డు కొనుక్కున్నాము, లడ్డు కొనుక్కున్నాం, స్నాక్స్ జంతికల్లాగా ఉంటాయి అవి కూడా కొనుక్కున్నాం, మద్రాస్ దర్బార్ చెన్నై వాళ్ళు. సో బాగుంటుంది ఫుడ్ కూడా. ఫుడ్ తినేసినామండి, ఆల్మోస్ట్ 8 అయిపోయింది అప్పటికే. ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసరికి 9 అయింది అన్నట్టు. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ మాది పతాయా టు బాంచాంగ్. తను ఎంజాయ్ చేసింది ఫుడ్. సో బాగుంటుంది పతాయాలో. లిఫ్ట్లో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ అండి, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.